అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం ప్రాణాయామ సాధన ద్వారా మన లైఫ్ స్పాన్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చో నేర్చుకున్నాము. ఇదేందబ్బా లైఫ్ స్పాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే డౌట్ అందరికీ వస్తుంది, కానీ అది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస పీల్చుకుంటాడు? 15 సార్లు శ్వాస పీల్చుకుంటాడు. అది 15 సార్లు శ్వాస పీల్చుకున్నందువలన మనలో సెల్స్ ఉంటాయి కదా, కణాలు. కణాల్లో మైటోకాండ్రియా ఉంటుందన్నమాట, దాన్ని పవర్ హౌస్ అంటారన్నమాట. మనం ఎన్నిసార్లు శ్వాస పీల్చుకుంటామో అన్నిసార్లు ఆ మైటోకాండ్రియా ఈ ప్రాణశక్తితో చర్య జరిపి మన బాడీలో ప్రాణం నిలిచి ఉండడానికి కారణమవుతుందన్నమాట. మనం నిమిషానికి 15 సార్లు శ్వాస పీల్చుకోవటం వల్ల 100 నుంచి 120 ఏళ్ళు మాత్రమే బతకగలుగుతున్నాము. ఇదంతా పక్కన పెడితే ఒక తాబేలిని చూసుకోండి. ఆ తాబేలు ఏకంగా 500 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకంటే అది నిమిషానికి 3 సార్లు మాత్రమే శ్వాస పీల్చుకుంటుంది. ఆ 3 సార్లు శ్వాస పీల్చుకున్నందుకు మైటోకాండ్రియా పని తగ్గిపోవడం జరుగుతుంది. దాని నుంచి కణం యొక్క లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. కొన్ని కణాలు కలిపితే ఏమవుతుంది? కణజాలం అవుతుంది. ఎప్పుడైతే కణం లైఫ్ స్పాన్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా ఈ కణజాలం టిష్యూ లైఫ్ స్పాన్ కూడా పెరిగిపోయింది. కొన్ని టిష్యూలు కలిపితే ఏమవుతుంది? ఒక ఆర్గాన్ అవుతుంది. ఆటోమేటిక్గా టిష్యూ లైఫ్ స్పాన్ పెరిగిపోయిన తర్వాత ఒక ఆర్గాన్ లైఫ్ స్పాన్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. కొన్ని ఆర్గాన్స్ కలిపితే ఏమవుతుంది? ఒక బాడీ అవుతుంది అన్నమాట, ఒక సిస్టమ్ అవుతుంది. కొన్ని సిస్టమ్స్ కలిపితే ఒక బాడీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ కణం లైఫ్ స్పాన్ పెరిగిపోయింది, కణజాలం లైఫ్ స్పాన్ పెరిగిపోయింది, ఒక ఆర్గాన్ లైఫ్ స్పాన్ పెరిగిపోయింది, ఒక సిస్టమ్ లైఫ్ స్పాన్ పెరిగిపోయింది. అన్ని సిస్టమ్లు కలిపితే ఒక బాడీ లైఫ్ స్పాన్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోవడం జరుగుతుంది. సో ఇదంతా ఎక్కడికి లీడ్ చేస్తుందంటే ప్రాణ శక్తిని కంట్రోల్ చేయటం వల్ల. అది ఒండిగా కంట్రోల్ చేయొద్దండి. ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం నిమిషానికి 15 సెకండ్లు తీసుకునేది మెల్లిమెల్లిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో అప్ టు 7 టైమ్స్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ స్పాన్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. కానీ ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ అనేది చాలా జాగ్రత్తగా మంచి గురువు సమక్షంలో మాత్రమే ఇది సాధన చేయాలి. మొదట్లో నేర్చుకున్న తర్వాత మీ సెల్ఫ్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ ముందే వీడియోస్ చూసి ఇదైపోయేసి ప్రాక్టీస్ అనేది చేయొద్దు. ప్రాణాయామం చేసేటప్పుడు కంపల్సరీ ఒక గురువు సమక్షంలో మాత్రమే నేర్చుకోవడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ప్రాణాయామం వల్ల ఎంత కరెక్ట్గా చేస్తే ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయో, తప్పుగా చేస్తే అన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా గురుముఖంగా నేర్చుకొని ప్రతిరోజు సాధనతో మీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకొని అది కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.